నమస్తే, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నాను కోరుకుంటుంది మీ హాసిని రాచకుడి. ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే 13 రకాల కిచెన్ టిప్స్ అండి. మరి ఆ కిచెన్ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీడియో చూసి వెళ్ళినప్పుడు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఫస్ట్ టిప్ చూడండి, మనమైతే ఇలాంటి గాజు సీసాల్లో మనం ఏదైనా క్యారీ చేస్తూ ఉంటాం కదండి, పచ్చళ్ళు కానీ లేదంటే ఇలా మసాలా దినుసులు కానీ, మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు ఇలాంటివి తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి. చూడండి, నేనైతే దీంట్లో వాము ఇవన్నీ పోసి పెట్టుకున్నాను అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా అలాంటప్పుడు మెడిసిన్స్ వాడకుండా ఈ విధంగా న్యాచురల్గా ఇవి వాము తిన్నా లేదంటే వాము టీ చేసుకుని తాగిన తగ్గిపోతుంది అనేసి నేనైతే ఇవి క్యారీ చేస్తూ ఉంటాను అనమాట. అలాంటప్పుడు మనం ఇలా పెట్టేసుకున్నామనుకో, కవర్లో పెట్టేసి మన బ్యాగ్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదా, ఇలా పెట్టేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి రెండు ఒకదానికొకటి తగులుకొని డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే కవర్లో పెట్టేసేయండి. తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఒక్కసారి తిప్పేసామనుకోండి ఇంకా అస్సలు అవి ఒకదానికొకటి తగులుకోవు, అలాగే పగిలిపోవు అనమాట. ఎందుకంటే మధ్యలో కవర్ అనేది అడ్డం వస్తూ ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి ఒక్క కవర్లోనే రెండునైతే పెట్టుకోవచ్చు. అలాగే మనం పచ్చళ్ళు కానీ అలా ఎక్కడికైనా ఇలాంటి గాజు సీసాల్లో తీసుకుని వెళ్ళేటప్పుడు మన బంధువులకు అలా ఇవ్వడానికి తీసుకుని వెళ్తుంటాం కదండి, అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం పచ్చళ్ళు కూడా కవర్లో పెట్టేసి ఈ విధంగా తిప్పేసి రెండు ఒకదానికొకటి తగులుకోకుండా తీసుకొని వెళ్ళచ్చు. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ చూడండి. ఒక ప్లేట్ అయితే తీసుకోండి. మనం ఇలా కప్పులను అయితే వాడుతూ ఉంటాం కదండి టీకి, మనం టీ తాగేటప్పుడు కప్పుల్ని మనం ఇలా వాడుతూ ఉంటాం. మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు, ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు, మనం లగేజ్ అంతా ప్యాక్ చేసేటప్పుడు ఈ విధంగా కనుక గాజు గ్లాసుల్ని ప్యాక్ చేసేసినారనుకోండి ఈజీగా ఉంటుంది, పగిలిపోవు అనమాట. అలాగే తక్కువ ప్లేస్లో పెట్టేసేయచ్చు. చూడండి, హ్యాండిల్స్ని ఇలా ఒకదాంట్లో ఒకటి దూరేటట్టుగా పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల ఊడిపోవు అనమాట. మనము పొరపాటున అలా ఇలా పట్టుకున్నా కూడా ఊరి ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి కాబట్టి కింద పడవు అనమాట, లేదంటే ఇలాంటివి పొరపాటున పన్న కూడా పగిలిపోతాయి. చూడండి, ఈ విధంగా ఒక దాంట్లో పెట్టేసినాం అనుకోండి, పైన మళ్ళీ ఏదైనా ఒక పేపర్ వేసి మళ్ళీ ఇంకా వేరేటివి అయితే మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం పెట్టేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది, ఇంట్లో కూడా ఇలా పెట్టేసుకున్నామంటే జారిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నెమ్ము అనేది ఎక్కువగా వస్తుంది. ఇదైతే సాల్ట్ డబ్బా అండి. చూడండి, ఇది సాల్ట్ అయితే ఇప్పుడే పోసానన్నమాట. ఇది ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో, ఇలా ఎలా రాలిపోతుందో పొడి పొడిగా అలానే ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఏం లేదండి, మన ఉప్పు డబ్బాలో ఈ విధంగా కల్లుప్పు అయినా సరే, ఇలా పొడి ఉప్పు అయినా సరే, ఒక బనియన్ క్లాత్ అయితే తీసుకోండి, లేదంటే ఒక టిష్యూ పేపర్ అయినా ఏదైనా సరే తీసుకోండి. దాంట్లో ఇలా ఒక టేబుల్ స్పూన్ అని బియ్యం అయితే వేసేసేయండి. బియ్యాన్ని వేసేసి ఈ విధంగా చుట్టేసేయండి, చుట్టేసి ముడి కట్టేసేయండి, లేదంటే దీన్ని రౌండ్గా అనేసి కూడా ముడి కట్టేసేయచ్చు అనమాట. ఈ విధంగా ముడి వేసేసేయండి. చూడండి, ఈ దారాన్ని కొద్దిగా ఇలా తుంచేసినామనుకోండి సన్నగా వస్తుంది. ఈ విధంగా ముడి వేసేసేయండి. ఇలా ముడి వేసేసుకోవడం వల్ల మనకి జారిపోతుంది అనే టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఈ ఇలా ముడి వేసిన తర్వాత దీన్ని ఉప్పు డబ్బాలో కనుక పెట్టేసుకున్నామనుకోండి, ఉప్పు నుంచి వచ్చే తడి మొత్తం ఈ బియ్యం అనేది పీల్చేస్తాయి. ఇంకా ఉప్పు అనేది గడ్డలు కట్టకుండా, నెమ్ము రాకుండా అలాగే పొడి పొడిగా ఉంటుంది, ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫోర్త్ టిప్ చూడండి. ఆడవారికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అనేది, మనము పల్లీలను అయితే వేయించుతాం కదా, పొట్టు తీయాలంటే బయట జరిగినామంటే ఇల్లంతా పడుతుంది, సింక్లో జరిగినామంటే సింక్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఈ పల్లీల పొట్టు తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కానీ మీకైతే ఒక సింపుల్ టిప్ని అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే పల్లీలను ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. మనం పల్లీలను ఎప్పుడైనా సరే వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించడం వల్ల లోపల అనేది బాగా వేగుతాయన్నమాట విత్తనాలు. పచ్చడి చేసినా ఏదైనా కూరల్లోకి వేసినా మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. తర్వాత చల్లారిన తర్వాత ఇదిగో చూడండి, మీకు తీసి చూపిస్తున్నాను, లోపల కూడా బాగా వేగాయి అన్నమాట. మన హై ఫ్లేమ్లో వేయించినామంటే పైన ఒక్కటే వేగుతాయి కానీ లోపల వేగవు. అందుకోసమనేసి ఇలా అయితే చేయండి. తర్వాత ఇప్పుడు పొట్టు ఎలా తీసుకోవాలంటే ఒక ప్లేట్లోకి అయితే పోసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా మనము చేత్తో ఇలా ప్రెస్ చేసినామంటే పొట్టు అంతా ఊడేచేస్తుంది.
తర్వాత మనం దీన్ని చెరిగినామనుకోండి, సింకులో కానీ బయట కానీ మొత్తం ఆ పొట్టు పొట్టే పట్టుకుంటుంది, ఇల్లంతా చిందర వందరగా అయిపోతుంది. అలా కాకుండా చూడండి, ఈజీగా మనం ఈ విధంగా అయితే మనం ఉడియాలు వేయించే గంటే ఉంటుంది కదండి, జాలి గంటే, దాంట్లో అయితే వేసేసి ఇలా అన్నామనుకోండి పొట్టు మొత్తం ప్లేట్లోనే పడిపోతుంది అనమాట. మనం చెరిగినామంటే మొత్తం ఇల్లంతా పట్టుకుంటుంది. సింక్ అంతా, సింక్లో చెరిగినా సింక్ అంతా క్లీన్ చేయాలి. కానీ ఈ విధంగా మనం జాలి గిన్నెలో వేసి ఇలా అన్నామనుకోండి పొట్టు మొత్తం కిందే దిగిపోతుంది, పల్లీలు మాత్రం మిగులుతాయి. ఇలాంగ మనం పోసిపెట్టుకున్న ప్లేట్లోనే పోసేసుకొని ఈ విధంగా మనమైతే ఈ పల్లీలను అయితే పొట్టు తీసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడైతే ఈ పొట్టును మనం డస్ట్బిన్లో వేసినామంటే సరిపోతుంది, మన పని అనేది సేవ్ అవుతుంది, అలాగే టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఎర్రకారం దోశలు అయితే వేసుకుంటూ ఉంటాం కదా, మనం రెస్టారెంట్లో మాత్రమే తినే ఎర్రకారం దోశని ఇంట్లోనే ఎలా ఎర్రకారం చేసుకోవాలనేది మీతో చూపిస్తాను. మామూలుగా అయితే ఎర్రకారం ఎలా చేస్తారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, అందరికీ తెలిసి ఉండదండి, కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి, దాంట్లో ఆనియన్స్, కారము, ఉప్పు, తర్వాత టమాటాలు, తర్వాత కొత్తిమీర వేసేసి కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టేసేయండి. అంతేనండి, ఇంకా ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. కారం పొడి ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయలు లేవనేసి కారం అయితే వేశానమాట. ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలే వేసేసుకోండి. ఈ విధంగా మనం రెడ్ చట్నీ చేసుకున్నాం అనుకోండి, దోశ పైన వేయడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. మనము ఒక్కొక్కసారి పల్లీ చట్నీ లేకపోయినా కూడా ఈ ఎర్రకారంతో మనమైతే దోశలు కూడా తినేసేయచ్చు. చూడండి, ఈ విధంగా ఫస్ట్ దోశ వేసుకోవాలన్నమాట. దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసి తర్వాత ఈ మనం చేసుకున్న రెడ్ చట్నీని అయితే వేసేసుకోవాలి. చూడండి, చాలా బాగుంటుందండి. దీనిపైన పన్నీర్ వేసుకోవచ్చు, నెయ్యి దోశలు వేసుకోవచ్చు, ఈ ఎర్రకారం వేసిన దానిపైన తర్వాత ఇంకా పన్నీర్ వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫస్ట్ ఎర్రకారం వేసేసి తర్వాత పప్పుల పొడిని వేసేసి ఇంకా ఇప్పుడైతే తీసేస్తున్నా. చూడండి, కొద్దిసేపు కాగనిచ్చేసి తీసేయాలన్నమాట. రెస్టారెంట్లో తిన్నంత టేస్ట్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఈ ఎర్రకారం దోశలు అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే బెడ్షీట్లు తీసిన తర్వాత మళ్ళీ బెడ్షీట్ వేయడానికని వేస్తూ ఉంటాం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మంచం పైన ఎక్కి తొక్కుతూ ఉంటారనమాట, బెడ్షీట్ అంతా పోతుంది. అలా కాకుండా మనం ఈ బెడ్ పైన బెడ్షీట్ని ఎలా వేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను బెడ్షీట్ అయితే తీసేసాను, ఇంకా ఇప్పుడైతే మళ్ళీ వేరే బెడ్షీట్ అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాను. మనము ఇలా వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటి బెడ్షీట్ వేసుకోవడానికి కూడా రాదా, మాకు తెలియదా అని అనుకోవద్దండి ప్లీజ్. ఎందుకంటే అందరికీ తెలిసే ఉండదు, కొంతమందికైనా యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా బెడ్షీట్ వేసిన తర్వాత బెడ్ కిందకైతే పెట్టేశారనమాట. పెట్టేసి అన్న తర్వాత మనము ఇది మనం చేతితో ప్రెస్ చేయాలంటే లోపలికి అయితే ఇలా గుచ్చలేము, చెయ్యి ఒక్కొక్కసారి కట్ అయిపోతూ ఉంటుంది, అంటే కోసుకుంటా ఉంటుంది. అలా కాకుండా ఇలా సలాకి ఉంటుంది కదండి చపాతీలు కాల్చే చపాతీ కర్ర, దాన్ని అయితే తీసుకోండి. ఇలా ఇలా కనుక మనం సలాకితోటి ఇలా అన్నామనుకోండి నీట్గా లోపలికి పోతుంది అనమాట. కిందికి ప్రెస్ చేయొచ్చు, మనం చేతితో చేయాలంటే చేయలేము, చెయ్యి ఒక్కొక్కసారి ఇరుక్కొని పోతుంది. అలా కాకుండా ఇలా కర్రతోటి ఈ చపాతీ కాల్చే సలాకితోటి చూడండి ఈ విధంగా అన్నామనుకోండి కింది వరకు పోతుంది. ఇది ఇంకా స్టిక్ అయిపోతుంది, అంటే లోపలికి బాగా అత్తుకొని ఉంటుంది, ఇరుక్కొని పోయినట్లుగా ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా ఎగిరినా కూడా అస్సలు బెడ్షీట్ అనేది కదలదనమాట. మామూలుగా అయితే పిల్లలు ఎగిరినారనుకోండి బెడ్షీట్ మొత్తం కుప్ప కుప్ప అవుతుంది. అలా కాకుండా ఈ విధంగా ఈ గరిటతోటి కనుక ఈ విధంగా పెట్టేసినామనుకోండి నీట్గా ఉంటుంది. పిల్లలు ఎన్నిసార్లు ఎక్కి తొక్కినా ఎవరైనా వచ్చి కూర్చున్నా కూడా కదలకుండా ఇల్లు కూడా నీట్గా కనిపిస్తుంది. మన మంచపైన బెడ్షీట్ నీట్గా ఉంటేనే ఇల్లు కూడా అందంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పల్లీ పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా, పల్లీ పచ్చడి టేస్టీగా ఇడ్లీ లేకైనా, దోశ లేకైనా, పొంగల్ లేకైనా, పులగం లేకైనా, ఉప్మా లేకైనా, దేని లేకైనా సరే తినాలంటే ఈ విధంగా అయితే చేయండి. చూడండి, నేను పల్లీ చట్నీ ఈ విధంగా చేస్తాననేది మీతో షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ అయితే పల్లీలను అయితే వేసి వేయించుకోవాలన్నమాట. ఒక ప్యాన్ కానీ లేదంటే పెన్నం కానీ పెట్టుకొని పల్లీలను అయితే వేయించండి. పల్లీలను వేయించేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అప్పుడే పచ్చడైనా ఏదైనా సరే టేస్ట్ వస్తుందన్నమాట. ఈ పచ్చడి మీరు రైస్ లేక తిన్నా కూడా సూపర్గా ఉంటుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా ఉండే పచ్చడి అన్నమాట. చూడండి, ఫస్ట్ పల్లీలను అయితే ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుందాము. బాగా వేగాయి కదా,
ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను చూడండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేయండి, లేదంటే పేలి పేలుతాయన్నమాట. ఇలా తుంచి వేసిన తర్వాత కొద్దిగా కాగిన తర్వాత ఆనియన్స్ని అయితే వేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసేసేయండి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా మగ్గనివ్వండి. కొద్దిసేపు, ఎక్కువ టైం అవసరం లేదండి, 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి కొద్దిగా చింతపండు వేసేసుకొని ఇంకా కొద్దిసేపు మగ్గనిచ్చినామంటే సరిపోతుంది. మరీ మెత్తగా కావాల్సిన అవసరం కూడా లేదు, 1-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. తర్వాత చల్లారనివ్వండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోండి, దాంట్లో ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు అయితే వేసేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఫస్ట్ ఇవి వేస్తున్నాను. పల్లీలు వేసేసి తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు, చింతపండు వేయించాం కదండి, అవి అయితే వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోనే తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. చూడండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా ఉండే పచ్చడి అన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఈ పచ్చళ్ళలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి ఎలా లూజ్గా కావాలంటే లూజ్గా, గట్టిగా ఉండాలంటే గట్టిగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనికి తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అన్ని వేయించాం కాబట్టి తాలింపు అయితే అస్సలు అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించినట్టుగా ఒకసారి చేసి చూడండి, చేసిన తర్వాత ఎలా ఉంది, ఎలా టేస్ట్ అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. చాలా బాగుంటుంది, ఒకసారి తిని చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 8th టిప్. చూడండి మనమైతే ఉప్మరవ్వ కానీ ఏదైనా సరే, పిండి కానీ, గోధుమ పిండి కానీ, మైదా కానీ తెచ్చుకున్నప్పుడు మనం అది వాడిన తర్వాత కొద్దిగా మిగులుతుంది కదా, ఇంకా దీనికోసం సపరేట్గా మళ్ళీ డబ్బా ఎందుకు అనేసి అలానే పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల చీమలు పురుగులు దూరుతాయన్నమాట. అలా కాకుండా దీంతో ఎలా ప్యాక్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా కొద్దిగా కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా చుట్టండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా చుట్టేసేయండి. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకి ప్రతిసారి మనం డబ్బాలు కడిగి పోసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇలా చుట్టేసిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసిన దాన్నే దీనికైతే తొడిగేసేయండి. ఈ విధంగా తొడిగామనుకోండి, ఇప్పుడైతే చూడండి ప్యాక్ చేసినట్టుగా అయిపోయింది. చూడడానికి నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఓపెన్ చేసిన దగ్గర కూడా మళ్ళీ రాదు, ఊడిపోతాదనే టెన్షన్ అస్సలు ఉండదన్నమాట. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు 9th టిప్ అండి. చూడండి ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి. ఎందుకు అంటారా చెప్తాను. వాటర్ బాటిల్ని తీసుకొని దాని క్యాప్ని మాత్రమే తీసేసుకోండి, ఇంకా బాటిల్ని అయితే పక్కన పెట్టేసేయండి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారా, అది కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలామందికి సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా చూడండి మనమైతే అల్లం గీరుకుంటూ ఉంటాం కదండి, అల్లం మనకి ఒక్కొక్కసారి స్పూను చాకు కనిపించినప్పుడు ఈ విధంగా మన ఇంట్లో వాటర్ బాటిల్ క్యాప్ కానీ కూలింగ్ బాటిల్ కానీ ఏదైనా ఉన్నా దాంతో చూడండి ఈ విధంగా అన్నామనుకోండి నీట్గా వచ్చేస్తుందన్నమాట. అల్లం అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదు, మనం స్పూన్తో గీకినా చాకుతో గీకినా కొద్దిగానన్నా అల్లం వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ విధంగా క్యాప్తో కనుక రుద్దినామనుకోండి అల్లం అనేది వేస్ట్ కాకుండా పైన తొక్కు మాత్రమే వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈజీగా మనమైతే అల్లానికైతే పొట్టు తీసేయచ్చు అన్నమాట. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. ఇలా మనమైతే స్పూన్లు చాకులు కనిపించినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. చూడండి మనమైతే పెరుగు తింటూ ఉంటాం కదా, పెరుగు తిన్నప్పుడు ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది, లేదంటే ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు తినాలని ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనం అలానే పెట్టేసినామంటే పుల్లగా అయిపోతుంది, లేదంటే టేస్ట్ మారిపోతుంది. టేస్ట్ మారకుండా ఉండాలి, పుల్లగా కాకుండా ఉండాలంటే దానిలో ఒక చిన్న కొబ్బరి ముక్క పెట్టినామనుకోండి పెరుగు అనేది కమ్మగా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది, పుల్లగా కాకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ని ఉడకబెట్టుకుంటూ ఉంటాం కదండి. మార్నింగ్ చాలామంది బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే మధ్యాహ్నం లంచ్ లేక కానీ ఎగ్స్ తింటూ ఉంటారు కదండి, బాయిల్డ్ ఎగ్స్. అలా తినేటప్పుడు ఎగ్స్ను ఉడకబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఎగ్స్ అంతా ఓపెన్ అయ్యి దాంట్లో ఉండేదంతా బయటకు వచ్చేసి అసలు తినాలన్నా కూడా తినబుద్ధి కాదనమాట. అలాంటప్పుడు ఇలా మనం ఎగ్ను బాయిల్ చేసేటప్పుడే
మనం చూడండి, ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిల్, ఒక ఒక స్పూన్లో సగం స్పూన్ ఆయిల్ వేసేసేయండి. ఇంకా అసలు ఎగ్స్ అనేది పగలకుండా నీట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఎలా ఉందో అలానే ఉడికిపోతాయి, తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ టిప్ అండి, 13th టిప్ చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన పెనం పెట్టేసి, పెనం పైన అయితే నేనైతే పాలు పోసానన్నమాట. పాలు పోసే వీడియో స్కిప్ అయిందండి. ఇంకా పాలు అయితే పోసినాను. పాలు పోసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే బాగా ఉడకనివ్వాలన్నమాట. ఎంత అంటే ఈ పాలు అన్ని పోయి కొద్దిగా ఒక టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్లు మిగిలేటంతమైనా ఉడకనివ్వాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి, హై ఫ్లేమ్లో పెట్టామంటే ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ పడుతుంది, లో ఫ్లేమ్లో అయితే ఒక 7 8 మినిట్స్ పడుతుంది అంతేనండి. నేనైతే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తున్నాను అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారో చెప్తానండి, చాలా బాగా యూజ్ అవుతుందండి, ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా అయితే బాగా కలపండి, పాలు దగ్గరికి రావాలి. మనం పెనం పైన ఎందుకు ఉడకనివ్వాలి, గిన్నెలో ఉడకనించుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చండి. పెనం పైన అయితే పెనం వెడల్పుగా ఉంటుంది కాబట్టి త్వరగా పాలు చిక్కబడతాయి అన్నమాట, అందుకోసం అనేసి చూడండి. తర్వాత ఈ మనము 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అంతా అయిన తర్వాత పాలు, ఈ చిక్కటి పాలను అయితే స్పూన్తో ప్లేట్లోకి తీసుకొని దీంట్లో పసుపు వేసేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత దీన్ని మనం స్నానానికి వెళ్ళే ముందర ఒక 15 20 నిమిషాల ముందర మనం ఫేస్ కనుక అప్లై చేసినామనుకోండి, ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట. పాలలో పాలు న్యాచురల్గా మనకి ఫేస్ అనేది గ్లో తెప్పిస్తాయి కదా, స్మూత్గా అవుతుంది పాలను మనం ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల. దీనిలోనే పసుపు కలిపాం కాబట్టి పాలు వల్ల స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది, అలాగే పసుపు రుద్దడం వల్ల మనకి స్కిన్లో ఏదైనా మురికి ఉన్నా లేదంటే ఏదైనా ఇలాంటివి మనకు చిన్న చిన్న గుల్లలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి వచ్చినప్పుడు కూడా ఇలా రుద్దడం వల్ల ఆ గుల్లలు అనేది తగ్గిపోతాయి అన్నమాట, అలాగే స్కిన్ అనేది గ్లో అవుతుంది. ట్రై చేయండి, మనం ఏ క్రీమ్లు వాడి డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా బ్యూటీగా తయారు కావచ్చు అనమాట. చూడండి ఇవండి ఈరోజు టిప్స్. టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి, అలాగే ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.